మా సమస్య ఎందుకు ఆపారో మాకు ఇప్పటి వరకు అర్థం కాని సమస్య. ఎందుకంటే ఖాళీలు ఉన్నాయి, వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఖాళీలు మాత్రం జరగలేదు, మమ్మల్ని బదిలీ చేయలేదు. ఒక్కొక్కరము కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం, అటు కుటుంబ పరంగా మానసికంగా శారీరకంగా సమస్యలు, వృత్తిపరంగా సమస్యలు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. మా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, తలాదికైతున్నాము. ఉద్యోగ జీవితంలో కూడా మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము సార్ అని చెప్పి మేము ఎన్నో రకాల విజ్ఞాపనలు చేస్తూనే వచ్చాము గత ప్రభుత్వానికి. మహిళా దినోత్సవం అనండి, బాలల దినోత్సవం అనండి, ఉపాధ్యాయ దినోత్సవం అనండి, రకరకాల అన్ని దినోత్సవాల్లోనూ మా బాధని మా ఆవేదనను ఎన్నో రకాలమైన వినూత్నమైన కార్యక్రమాలతో గత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూనే వచ్చాము. మా హస్బెండ్ హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్నారు, నేను ములుగు జిల్లా సార్. డైలీ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 55 ఇయర్స్. లేడీస్కి వచ్చే ప్రాబ్లం తెలుసా సార్, మేము మార్నింగ్ 5:30 బస్కి ఎక్కితే మాకు అన్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. బికాస్ అది మెయిన్ సమస్య అండి, మేము నీళ్లు సరిగ్గా తాగట్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాకనే మేము మాకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో మార్నింగ్ మేము 5:30 బయలుదేరితే మేము మళ్ళీ ఇంటికి వచ్చేవరకు 8:30 అవుతుంది. 8:30 అయ్యాక మా పిల్లలని మేము చూసుకోలేకపోతున్నాము. ఈ ఏజ్లో మాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇంట్లో స్పౌసెస్కి అత్తమామకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి. ఇది చాలా సమస్యగా మారిపోయింది మాకు. మేము 2 సంవత్సరాల నుంచి ఒక విస్తారి కనుక చించి పారేస్తుంటూ మమ్మల్ని అక్కడ పారేశారు. ఏ ప్రాంతీయత కోసం మేము పోట్లాడామో, మేము మా ప్రాంతం వదిలి 3 జిల్లాలు దాటి వేరే జిల్లాలో పనిచేయాల్సి వస్తుందండి.